తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా కొనసాగుతూ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి వారిలో సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఒకరు. ఈ హీరోలు ఇద్దరు కూడా సినిమాల పరంగా నువ్వా నేనా అనేలా పోటీ పడుతూ పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమేనని వ్యక్తిగత జీవితంలో చాలా మంచి స్నేహితులని చెప్పాలి. ఇలా ఇద్దరు హీరోలు వ్యక్తిగతంగా చాలా స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు. ఇప్పటికీ ఇద్దరు ఎదురుపడినా ఎంతో మర్యాదపూర్వకంగా ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటారు. బాలకృష్ణ నటించిన ఓ సినిమా కోసం చిరంజీవి తన ఇంటిని ఇచ్చారనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. బాలకృష్ణ తన సినీ కెరీర్లో 50 సినిమాగా నారీ నారీ నడుమవరారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా April 25 1990 ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాలకృష్ణకు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఇలా తన 50 సినిమా బ్లాక్ బస్టర్ కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ దాదాపు 90% మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ హౌస్లోనే పూర్తి చేశారు. చెన్నైలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఇష్టమైనటువంటి అనే హౌస్ అనే గెస్ట్ హౌస్ ఉంది. ఈ గెస్ట్ హౌస్లో చెన్నైలోని వెల్లిచ్చేరి ప్రాంతంలో ఉంది. ఈ గెస్ట్ హౌస్ అంటే చిరంజీవికి చాలా ఇష్టమట. ఇక ఈ హౌస్ పక్కనే 2 ఎకరాల స్థలం కూడా ఉందని, అది కూడా మెగాస్టార్ చిరంజీవిదనే తెలుస్తోంది. ఇక నారీ నారీ నడుమం రారే సినిమా షూటింగ్ కోసం తన గెస్ట్ హౌస్ని అడగడంతో చిరంజీవి వెంటనే షూటింగ్ కోసం గెస్ట్ హౌస్ని ఇచ్చేశారని తెలుస్తుంది. ఇలా బాలయ్య సినిమా కోసం తన ఇంటిని ఇచ్చారంటే చిరంజీవి బాలకృష్ణ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ సినిమా షూటింగ్లు పనిలో బిజీగా ఉన్నారు. అదండి బాలయ్య చిరంజీవి మధ్య అనుబంధం. సినిమాల పరంగా వారి మధ్య పోటీ ఉన్నా వ్యక్తిగతంగా వారి మంచి స్నేహితులే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.